हाय फ्रेंड्स, वेलकम बैक टू हेलीस होम। एंटी साइलेंट का कुछुनी तिनेस्तुन्नानु अनुकुंटनारा? अन्नय्य वाला फैमिली तो कलसी अंदरम वैजाग् ब्रांच लो उन्ना बार्कास अराबिक रेस्टोरेंट की वेल्लामु। मना चैनल नी फर्स्ट टाइम चूस्ते प्लीज सब्सक्राइब चेंडी, वीडियोस नी लाइक चेंडी, शेयर चेंडी, पक्कने उन्ना बेल आइकन क्लिक चेसी ऑल ऑप्शन सेलेक्ट चेसुकोंडी। वीडियो पेट्टगाने मीकु नोटिफिकेशन वस्तुंदी। वीडियो लास्ट वरकु चूडंडी, अप्पुडे कंप्लीट गा बार्कास अरबिक रेस्टोरेंट गुरिंची तेलुस्तुंदी। अक्कड फुड एला उंटुंदी, अक्कड रूम्स एला उंटाई, मंडी बिर्यानी एला उंटुंदी, किचन लो एला कुक चेस्तारु, अक्कड किचन एला उंटुंदी, इवन्नी कूडा मनं चूडोच्चु। कंप्लीट वीडियो चूडंडी। बार्कास अरबिक रेस्टोरेंट एंट्रेंस अंड रिसेप्शन कोड़ा, इकड़ चायर्स कोड़ा उन्नाई, हैप्पीगा कुछ होच्छु। बार्कास अरबिक रेस्टोरेंट मेनू बुक की दी, चाला वैरायटीज उन्नाई, काफ़ती इकड़ मेन वच्चेसी मंडी, आ बिरयानी कोसमे चाला मंदि वस्तू उंटारंटा, चाला टेस्टीगा उंदी। ओकसारी मेनू बुक लोपल कोड़ा चूडंडी। बार्कास अरबिक रेस्टोरेंट मेन ब्रांच विजयवाड़ा, रिमेनिंग ब्रांचेस बैंगलूर, नेल्लूर, वैजाग, कोलकाता, कानूर, गुंटूर, मंगलगिरी, ओंगोल, एलूर, भीमवरम, राजमंड्री एंड काकीनाडा। ई प्लेसेस लो बार्कास अरबिक रेस्टोरेंट्स उन्नाई। मेनू बुक चाला बागुंदी चूडडानिकी। రైట్ సైడ్ మొత్తం మెనూ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఇలా బొమ్మలు, వాళ్ళు కుక్ చేస్తున్నవి, అలా కొన్ని కొన్ని బొమ్మలు ఇచ్చారు, వాటి గురించి ఇలా కింద మ్యాటర్ కూడా ఇచ్చారు। ఫస్ట్ అయితే కిచెన్ చూసేద్దాం। ఆల్రెడీ చికెన్ రెడీ అయిపోయింది, క్యారెట్ అండ్ కీరదోస కూడా రెడీ అయిపోయింది, ఇంకా మండి బిర్యానీ, సూపర్ యమ్మీ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది। పెద్ద ప్లేట్ లోకి తీసుకుంటున్నారు బిర్యానీ। ఈ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంది। ఈ బిర్యానీ చేస్తున్నప్పుడు కూడా నేను వీడియో తీశాను, అది కూడా మీకు చూపిస్తాను। లాస్ట్ వరకు వీడియోని చూడండి। బిర్యానీ మీద ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నారు।
బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఇది మటన్ సూప్. మటన్ని బాయిల్ చేసిన తర్వాత వచ్చిన వాటర్తో కాషీ నట్స్ని కూడా వేసి ఇలా సూప్లా చేస్తారంట. ఇది కూడా బిర్యానీలో చాలా చాలా బాగుంది. వాటర్ బాయిల్ అయిన తర్వాత నానబెట్టిన రైస్ని యాడ్ చేస్తున్నారు. రైస్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసి అలా మూత పెట్టి ఉంచేస్తారంట. ఎగ్జాక్ట్గా 20 మినిట్స్కి బిర్యానీ రెడీ అయిపోతుందంట. జ్యూసీ మటన్ కర్రీ. ఈ మటన్ బాయిల్ చేసిన వాటర్తోనే మటన్ గ్రేవీ చేస్తారంట. ఈ జ్యూసీ మటన్ కర్రీ చాలా అంటే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఇక్కడున్న వాళ్ళు ఇలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆనియన్స్ని కట్ చేస్తున్నారు. ఇప్పుడు మేము కూర్చున్న ప్లేస్ని చూపిస్తున్నా. ఈ రూమ్ అయితే చాలా బాగుంది. ఇలా అందరం కింద కూర్చున్నాం. మా పాప పడుకుంది. మేము ఆర్డర్ చేసిన మండీ బిర్యానీ. మేము అన్నీ కూడా ఆర్డర్ చేసాం, నాన్ వెజ్ ఐటమ్స్, ఫిష్, చికెన్, జ్యూసీ మటన్, ఇలా రకరకాల చికెన్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇందులో అయితే ఫిష్ చాలా బాగుంది, దాని తర్వాత జ్యూసీ మటన్, ఈ రెండు కూడా చాలా చాలా బాగున్నాయి. మేమైతే ఫుడ్ని ఫుల్గా ఎంజాయ్ చేసాం. మేమందరం కూడా ఫ్యామిలీస్తో ఇలా సరదాగా కింద కూర్చుని తింటుంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నాకైతే సరదాగా కొంచెం కొత్తగా భలే అనిపించింది, చాలా ఇంట్రెస్టింగ్గా. సో అందరం కూడా ఫుడ్ని ఫుల్ ఎంజాయ్ చేసాం. అది అయిపోయిన తర్వాత ఓన్లీ ఫిష్ మండీ మాత్రమే తెప్పించుకున్నాం, ఎందుకంటే మాకు ఫిష్ బాగా నచ్చింది అందుకని చెప్పి ఫిష్ మాత్రమే తెప్పించుకున్నాం. బార్కాస్ రెస్టారెంట్కి సింగిల్గా ఆర్ ఇద్దరు అలా వస్తే బాగోదు, ఇలా ఫ్యామిలీస్తో కలిసి వచ్చి ఫుడ్ని ఎంజాయ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. బార్కాస్ అరబిక్ రెస్టారెంట్ వాటర్ బాటిల్, 1 లీటర్ వాటర్ బాటిల్. అక్కడ మిగతా రూమ్స్ కూడా మొత్తం రెస్టారెంట్ని, అలాగే అక్కడ ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎంతమంది తినొచ్చో అవి కూడా వీడియో తీసాం, ఒకసారి అవి కూడా మీరు చూసేయండి. ఒక అతను మాకు ఇలా ప్రతి రూమ్ని చూపించారు. ఇప్పుడు పైకి వెళ్తున్నాం. పైన రూమ్స్ అయితే చాలా పెద్దవి అంట, 15 మెంబర్స్ నుంచి 20 మెంబర్స్ వరకు తినే అంత పెద్ద పెద్ద రూమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో పైకి వెళ్తున్నాం. ఇక్కడ వాల్స్ మీద ఇలా డిజైన్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చూడ్డానికి. ప్రతి వాల్ మీద కూడా ఒక్కొక్క డిజైన్ వేశారు ఇలా అందంగా కనిపించడం కోసం, చాలా బాగుంది చూడ్డానికి. ఈ పైన రూమ్సే కాకుండా ఇలా చైర్స్ కూడా ఉన్నాయి, ఎవరైనా పెద్దవాళ్ళు కింద కూర్చోలేని వాళ్ళు ఇలా చైర్స్లో కూర్చుని తినొచ్చు. పైన ఇలా రూమ్స్ కాకుండా ఇలా బయట కూడా పైన ఇలా పెట్టారు, చైర్స్ ఉన్నాయి, ఇలా బయట చూస్తూ హ్యాపీగా ఫుడ్ని తినడం కోసం అని ఇలా అరేంజ్ చేశారంట. ఇక్కడ కూడా కావాలనుకుంటే కూర్చోవచ్చు. ఈ ప్లేస్ కూడా చాలా చాలా బాగుంది. ఈ రెస్టారెంట్లో ఇది వచ్చేసి చిన్న రూమ్, 8 మెంబర్స్ వరకు కూర్చోవచ్చంట. టైమింగ్స్ ఏమైనా చెప్తారా? టైమింగ్స్ చెప్తారా? టైమింగ్స్ అంటే 10 నుంచి ఉంటుందండి, 10 నుంచి సాయంత్రం 4 గంటలకు ఉంటుంది. సాయం 4 గంటల మరి 7 నుంచి నైట్ 10 గంటల వరకు ఉంటుంది. ఫుడ్ అంటే కట్టే అడగలేదు నాకు, ఇది ఏమైంది
చికెన్ అయితే జపాన్ కబాబ్ ఉంది. ది బెస్ట్ వర్కర్స్ అయితే చార్కోల్ గ్లేటన్స్ ఉంటుంది. టైప్ చేసి స్టేక్ లెమినేషన్ చాలా బెస్ట్ ఫిష్ కూడా. అండ్ మండీ వైజ్ అయితే బార్బెక్యూ మండీ, ఫామ్ ఫిష్, వింగ్స్. అండ్ మటన్ అయితే మటన్ ఫిష్ ఎక్స్ట్రీమ్ ఉంది. స్వీట్లు అయితే చెప్పారు. డెజర్ట్స్ అయితే కద్దుబత్తి ఉంటుంది, అది ఎక్స్ట్రీమ్ ఉంటుంది. అండ్ ఇది కూడా చిన్న రూమే, 8 మెంబర్స్ కూర్చునే రూమ్. ఇంకో ఫ్లోర్కి వెళ్తున్నాం పైకి. ఇక్కడ వచ్చేసి పెద్ద రూమ్స్ ఉంటాయంట. ఈ రూమ్లో అయితే 15 మెంబర్స్ వరకు కూర్చోవచ్చంట. చాలా పెద్ద రూమ్. మధ్యలో ఇలా పార్టీషన్లా వచ్చింది, కర్టెన్స్ వేశారు. మనం ఆ కర్టెన్స్ని తీసేసుకోవచ్చు. ఇలా 15 మంది వస్తే ఈ రెండు రూమ్లు కలిపేసి పెద్ద రూమ్లా చేస్తారంట. జస్ట్ మధ్యలో కర్టెన్ ఒకటి ఉంది అంతే. 15 మెంబర్స్ కూర్చునే ప్లేస్ పక్కనే 20 మెంబర్స్ కూర్చునే రూమ్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా రెండు రూమ్స్ని కలిపారు, మధ్యలో కర్టెన్ ఉంది. ఇక్కడ ఇంకో స్పెషల్ కూడా ఉంది. ఏంటి అంటే పక్కనే చైర్స్ ఉన్నాయి. మన ఫ్యామిలీస్లో ఎవరైనా పెద్దవాళ్ళు కింద కూర్చోలేరు కదా, అందుకని చెప్పి వాళ్ళు మన పక్కనే కూర్చుని తింటున్న ఫీలింగ్ రావడం కోసం ఈ రూమ్స్ ఎదురుగుండానే ఇలా చైర్స్ వేశారు. చైర్స్లో పెద్దవాళ్ళు కూర్చుంటారు, మిగతా వాళ్ళందరూ కూడా ఇలా కింద కూర్చుని వాళ్ళకి ఎదురుగా ఫుడ్ తింటారన్నమాట. సో ఆ విధంగా ఇక్కడ రెడీ చేశారు. బార్కాస్ రెస్టారెంట్లో ఎంట్రన్స్లోని ఒక పక్కన రూమ్లో ఇలా ఫర్ సేల్ అని చెప్పి కొన్ని ఐటమ్స్ కూడా ఇలా పెట్టారు. కొన్ని ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏంటి అంటే ఇంటిని డెకరేట్ చేసే కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అన్నమాట. ఎక్కడి నుంచి వస్తాయండి ఇవి? రాజస్థాన్ నుంచి. బానే కొంటారా ఇక్కడ ఇవి? కాస్ట్ ఎలా ఉంటుందండి వీటివి? ఏంటండి ఐటమ్ బట్టి ఉంటుంది. 999. ఇవి ఎంత ఉంటాయండి? ఇది ఐదు పెట్టండి. చెప్పండి. 1099. ఫోటో ఫ్రేమ్స్ ఇవి? అవేందండి? బార్కాస్ రెస్టారెంట్ లో వర్క్ చేసే స్టాఫ్ వీళ్ళందరూ మేము అడగగానే ప్రతిదీ కూడా చాలా బాగా చెప్పారు. ఫుడ్ తినేసాం, ఇంక మేము బయటకు వచ్చేసాం. చాలా చాలా బాగుంది బార్కాస్ అరబిక్ రెస్టారెంట్. చూడ్డానికి బాగుంది, ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. మళ్ళీ మళ్ళీ వెళ్ళి తినాలనిపిస్తుంది, అంత బాగుంది. మీరు కూడా మీకు దగ్గరగా ఉన్న బార్కాస్ అరబిక్ రెస్టారెంట్కి వెళ్ళి ఒకసారి ఆ ఫీల్ని ఎంజాయ్ చేయండి. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.